చింతా జ్వరం మనుష్యాణం మనుషులందరికీ పెద్ద బాధాకరమైనది ఏమిటంటే చింత. ఏమిటండి చింత? ఎందుకు? అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచించడం బాగా ఎక్కువ. ఎప్పుడో ఏడాది తర్వాత వస్తుందో రాదో అన్న సమస్య గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం ఎక్కువ. వస్తే ఏం చేయాలో, వాళ్ళు ఏం మాట్లాడతారో, మనం ఏం మాట్లాడాలో, ఎలా ఎదిరించాలో, ఇప్పుడు స్నానం చేస్తూ నీళ్ళ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, ముందు స్నానం జరిగే చేయడం మానేసం. చాలామందిలో ఉండే జబ్బు ఇది. దీనికి మీరు నేను కూడా మినహాయింపు కాదు. అసలు ఆ సమస్య రాలేదు. మనస్సు చేసే మహామాయి ఇదే. పైగా ఇంతసేపు ఆలోచించినా ఏం చేస్తాను చెప్పండి, ఒకసారి ఆలోచిస్తే అందరం ఆలోచిద్దాం. ఏం చేయలేము, ఏదో దానికోసం పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం నిజానికి మహాతత్వవేత్తలు చెప్పినట్టు అప్పటికప్పుడు ఆలోచించినా దొరుకుతుంది. ఇంత జీవితానుభవం ఉంది, దొరకదండి. కాకపోతే ఎందుకు ఆలోచిస్తామంటే, ప్రతిదీ మనం అనుకున్నట్టుగా అవ్వాలని అనుకుంటాం. మనం ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని ముందు నిర్ణయించుకున్నామంటే రాగద్వేషాలు పెట్టుకున్నాం మనం. ఇది ఈ రాగం, ఇది ద్వేషం, దాన్ని అలా అయ్యేలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా అవ్వాలని ఏం లేదు, మరి అవతల వాళ్ళు చేస్తారు. పని అవసరం వస్తే చేసేయి, లేదా మానేయి, లేకపోతే ఊరుకో. దాని గురించి చింతించకు. చితికి చింతకి అదే తేడా అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. చితి చచ్చిపోయిన వాడిని దహిస్తుంది, చింత బతుకున్న వాడిని దహిస్తుంది కదా అంటాడు. అదే ప్రాచీన కవులు చెప్పారు, చింత జ్వరం మనుష్యాణం. మనుషులందరికీ జ్వరం ఏమిటంటే చింత. అంచేతన ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం, పనులు వాయిదా వేస్తూ ఉంటాం. పని ఏదైనా చేయాల్సి ఉంటే పని చేస్తూ కూడా ఆలోచన, ఏమిటో పనిలో పడ్డాం, సరిగ్గా అవ్వట్లేదు, ఆలోచనలో పడ్డాం, బాబు ఈ పని అవ్వడం లేదు, అప్పుడు టైం అయిపోతుంది కూడా, అప్పుడే ఇది అయిపోయింది, నాలుగైపోయింది అనుకుంటూ ఉంటాం. ఆలోచనలో పడకపోతే పని అయ్యేదిగా. అందుకే ఎప్పుడు పనిని వాయిదా వేయకూడదు, ఆలోచననే వాయిదా వేసి పని చేసుకుంటూ పోవాలి. మనకు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, తిళ్ళు ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు ఎందుకు వస్తాయంటే మన దగ్గర మనం పని వాయిదా వేసి ఆలోచిస్తూ కూర్చుంటాం. చాలామంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతరత్ర కూడా బద్ధకం ఉన్న మనుషులను మీరు గమనించండి, గంటలు 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 ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు, చర్చిస్తారండి, పని చేయడానికి బద్ధకిస్తారండి. చోటు చోటు దగ్గరగా వేసుకుని కబుర్లు చెప్పుకుంటారు, వరండాల నుంచి సిగరెట్ కాల్చుతూ కబుర్లు చెప్పుకుంటారు. ఇక టీ తాగుతూ టీ విరామం, అరగంట పావు గంట అయితే అరగంట చేస్తారు, అరగంట అయితే గంట చేస్తారు. మరి ఇన్ని కబుర్లు చెప్పుకోవడానికి, ఇన్ని ఆలోచనలు పంచుకోవడానికి ఉండే సమయం పని చేయడానికి లేదా? ఏదైనా ఎవరైనా ఒక పల్లెటూరు నుంచి పేద ఏమండి సార్, మేము ఎప్పుడో కాగితం పెట్టుకున్నాం సార్, మా కాగితం పెట్టుకున్న 6 నెలలు అయింది సార్, కాదు చూడండి సార్, ఉండవా బోర్డులు ఉన్నాయి నీకంటే, ఏ ఖాళీకి కూర్చున్నావు అక్కడ అంటాడు. మరి ఖాళీకి కూర్చోకపోతే ఏం చేస్తున్నావు బయట? ఇది కూడా చింతే. ఈ కబుర్లు ఎందుకు మనకి నచ్చుతాయి ఆలోచిద్దాం. మనం ఎవరం దేశద్రోహులం కాదు, కానీ మనం పని ఎందుకే కొడుతున్నాం? కబుర్లు బాధ్యత రాహిత్యానికి ఉదాహరణ. కబుర్లు చెప్పుకోవడం ఎందుకు బాగుంటుంది మనకంటే? తర్వాత చేయవలసింది ఏం లేదు ఈ కబుర్ల ద్వారా. కబుర్ల తర్వాత ఇప్పుడు మీరు చెప్పుకున్న కబుర్ల మీద ఒక పరీక్ష పెడతాం. మీరు మొదట్లో ఏ కబుర్తో మొదలుపెట్టారు అని అడిగితే ఇదేమిటిది అయితే మేము కబుర్లు చెప్పుకోవాలి మారేస్తూ ఉంటాం. మనం చెప్పుకోమని ఇంకా ఖాళీగా కూర్చుని కబుర్లు ఎందుకు చెప్పుకుంటామంటే, దాని తర్వాత ఏ పరీక్ష లేదు, దాని మీద ఏమి అడిగేవాడు లేడు, ఇలా గాలికి పోయినా పర్వాలేదు, ఇలాంటి పనులు చేస్తాయి. ఎందుకంటే ఒత్తిడి లేకుండా ఉండాలి మనస్సుకు మనం. కానీ అనుకోకుండా కబుర్లో పడిపోయి అసలు పనులు ఎగ్గొట్టడం వల్ల అనుకోకుండా మన మనస్సు మీద ఒత్తిడి మనమే పెంచుకుంటున్నాం. నిజంగా ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఈ కబుర్లు మానేసి ఆ ఫైలు ఒక్కొక్కటి తీసుకుని ఏదో ఇప్పుడు మన చేతిలో ఉన్నంతవరకు ఏదో అవునో కాదో ఏదో రాయాలిగా. వెనక సమైక్య రాష్ట్రంలో ఓ ముఖ్యమంత్రి గారు ఉండేవారట, నో అని రాసేవారట, కాదని నో అని రాసేవారట ఫైలు మీద. వారికి ముట్టవలసింది ఏదో ముట్టాక దాని ఆ ఫైలే పట్టుకురమ్మని దానికి టీఈ నోట్ అని చేర్చేవారు. గొడవలేదు, అయిపోయింది చేసుకోమని. ముందు నో అంటే వాడు డబ్బులు పట్టుకొచ్చే వరకు దీనికి కదపొద్దని. తర్వాత వాడు పట్టుకొచ్చేవాడు, ఈయనకి ఇచ్చేవాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు అందే సరే అది ఎలా పట్టుకురా, మళ్ళీ ఎందుకు, ఒకసారి నో రాసి రెండోసారి నోట్ విడిగా రాస్తే తర్వాత ఏమన్నా పట్టుకుంటే ప్రమాదం. అందుకని టీఈ అని దానికే చేర్చేవారు. నేను నో అనలేదండి, నోట్ అన్నాను అంటే దాన్ని నోటు పెట్టమని పెడతాడు. అంత తెలివండి నిజంగాను. డబ్బు ముట్టకముందు నోయా, ముట్టేసరికి నోట. చాలా బహిరంగంగా చెప్పుకున్నారు ఈ విషయం. ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రి అలా ఉంటే ఇప్పుడు మనం గుమాస్తాలు, మనం ఏం చేయగలం? దాని వ్యవహారం ప్రకారం ఏం చేయాలో అది చేయడమే, అది వెంటనే చేసేచ్చుగా.
అంచేతనే చింతా జ్వరం మనుష్యులు దాని గురించిన ఆలోచన కానీ బయటికి వెళ్ళి కబుర్లు చెప్పడం కానీ అనవసరపు ఆలోచనలో పడడం కానీ రేపు పొద్దున పిల్లాడు ఏమవుతాడో పిల్ల ఏమవుతుందో ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ రేపు పొద్దున మన మాట వింటారా అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డరా ఇవన్నీ ఆలోచించడం అనవసరం. ఈ చింత ఎక్కువ మనిషిని తినేస్తుంది. చింత జ్వరం మనుష్యాణం వస్త్రాణ మాతపో జ్వరక ఎప్పుడు సంస్కృత శ్లోకాల్లో ఇలాంటివి నాలుగు చెబుతారండి. అనుష్టుప్పుల్లో సాధారణంగా నాలుగు, ఒకటి భౌతికం, ఒకటి మానసికం, ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి చాలా మామూలుగా ఏదైనా విషయం. ఇప్పుడు చింతాజ్వరం మనుష్యాణం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మ జీవనంలో ఆనందంగా ఉండాలంటే మనం ఆధ్యాత్మికంగా ఈ చింత ఉండకూడదు. ఎప్పుడు వచ్చినప్పుడు చేసి పారేయడమే, శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అయిపోయింది. వస్త్రాణ వాతపో జ్వర ఇది భౌతికం. బట్టకి ఎండ అదే దాన్ని బాధ పెడుతుంది. అంటే మరి ఎండ ఏం చేస్తుంది? ఉడికించేస్తుంది బట్టని. ఎండలో ఎండిపోతుంది. తడవడం బట్టకు ఆనందం, ఎండడం ఆనందం కాదు. కానీ బట్ట తడిస్తే మనకి ఇబ్బంది, అది మనం ఎండడం మనకు ఆనందం. బట్ట ఏమనుకుంటుంది అంటే నన్ను తడిపితే బాగుండు, తడిపితే బాగుండు, చక్కగా చల్లగా హాయిగా ఉంటుంది, ఏమిటో ఎండలో పడేసేసారు, తీయడం లేదు, పెడ పెడ పెడకా చేస్తుంది, ఒళ్ళు మండిపోతుంది, నాకు యజమాని ఏమో కింద పడుకున్నాడు, డాబా మీద బట్ట ఆరేశారన్న విషయం మర్చిపోయాడు వీడు అని బాధపడుతుంటాడు. అందుకని వస్త్రాణ వాతపు జ్వర బట్టలకు ఏమిటంటే ఎండే విరుగుడు, దానికి అది బాధే. అసౌభాగ్యం చ అసౌభాగ్యం జ్వరం స్త్రీణాం. స్త్రీలు ఎప్పుడు దేనికి ఎక్కువ బాధపడతారు అంటే భర్తని కోల్పోవడం కంటే స్త్రీ జీవితంలో బాధపడవలసింది మరొకటి లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈవేళ మారిన ఆధునిక పరిస్థితుల్లో చదువులకి ఉద్యోగానికి జీతానికి వీటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని భర్తకి ఇవ్వడం లేదు. భర్తలు కూడా అలాగే ఉన్నారు. దానివల్ల విడాకులే కాదు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చూసిన కన్న తండ్రి స్వయంగా పిల్లల్ని చంపాడు. ఏమన్నా అంటే నా భార్య మీద కోపం అన్నాం. కన్న తండ్రి భార్య మీద అనుమానంతో పిల్లల్ని చంపాడు. అసలు ఆ అనుమానం వచ్చేలా ఎందుకు ఉండాలంటే పరిస్థితి? అనుమానం పెనుభూతం అవన్నీ నిజమే, కానీ అసలు ఏదో ఒకటి లేనిదే అనుమానం కూడా రాదు కదా. ఎందుకు అంత నిజాయితీగానే ఉండొచ్చుగా. సరే ఏదో ఉంది పోనీ, వీరైనా అర్థం చేసుకుని దానికి సరిగ్గా నాకు ఇలా ఉందని చెప్పేస్తే వారు మార్చుకుంటారు. ఇక అగ్గరించి దానికి ఒకటికి రెండు చేర్చి మూడు చేర్చి మాటి మాటికి ఏదో ఒకటి అంటుకుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం తట్టుకుంటారు? ఎక్కడోక్కడ రాజీ కుదరాలి కదా. ఇవాళ ఆడవాళ్ళు కూడా నన్ను మన్నించండి, ఉద్యోగాలు సంపాదనలు యావలో పడిపోయి భర్త ప్రేమ అనే దానికి ప్రాధాన్యం తగ్గించేశారు. అంటే బాధగా ఉండదు కానీ నిజం ఇది. డబ్బు, నా డబ్బు, నా కెరీర్, నా అడ్వాన్స్, నా జీవితం, నేను ఎవరి కోసం ఏది చేయగలను నేను చేయను. పిల్లల్ని మీరు చూసుకోండి, నేనైనా చూడాలా? ఎవరు చూడాలి? ఇద్దరు కలిసి కన్నారు కదా అనుకుంటున్నారు. ఒకవేళ ఆ భర్తే జారిపోతే ఇప్పుడు ఈ పిల్లల్ని చూసుకోక తప్పుతుందా? ఆ ఇంకోడు వస్తాడు అనేవాడు కూడా ఇంకోడేమైనా ఇంతకంటే గొప్పవాడు అవుతాడా? అప్పుడు పెన మించి పొయ్యిలో పడినట్టు కదా. వాడు మాటి మాటికి ఏమో వాడిని ఏడిపించుకుతున్నావు అందుకే వాడు అలా చచ్చాడు అని అండ ఇది ఆలోచించుకున్నా బాబు. దెయ్యాల్లో కూడా దెయ్యాలే అనుభవి, దెయ్యం నుంచి దెయ్యానికి మారవలసి వస్తే శాస్త్రం చెబుతారు సరదాకి పాత దెయ్యమే నయ్యమంటారు. ఎందుకంటే ఆ దెయ్యం నుంచి తప్పించుకునే విధానం మనకు తెలుసు. అంచేది అసౌభాగ్యం జ్వరం స్త్రీణాం. సౌభాగ్యం కోల్పోయే పరిస్థితిని తెచ్చుకోకూడదు. అసలు ఇవాళ విడాకులు తీసుకున్నా కూడా సౌభాగ్యం కోల్పోయినట్టే లెక్క. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భర్త పోవడం భార్య పోవడం ఒకటే కాదు, విడాకులు అంటే లేనట్టేగా పోవడానికి దానికి తేడా ఏముంది? ఊరికే బతుకుంటే ఏమిటి మనకి? సౌభాగ్యం పోయినట్టే విడాకులు ఇంతే. అంచేత దాన్ని అసౌభాగ్యం కిందే భావించాలి. ఇక నాలుగోది పరమ చమత్కారమైంది సరదాకి. అశ్వానాం మైథునో జ్వరగా, గుర్రాలకి మైథునమే జ్వరం అన్నారు. ఎందుకంటే గుర్రానికి మైథునకాంక్ష బాగా ఎక్కువ. కానీ ఒక్కసారి అది మైథునంలో పాల్గొంది అంటే ఇక మళ్ళీ ఓ రోజు లేవలేదు అది దానికి అంతే. అందుకే ఏం చేస్తారంటే గుర్రాలని యుద్ధాల్లో గుర్రాలు ఎక్కువ వాడతారు, అందులో ఆడగుర్రాలు ఎక్కువ వాడతారు. ఘటీకులాదిక ధాటి అంటాడు కాళిదాసు, ఆడగుర్రాలు వేగంగా పరిగెడతాయట, అందుకని ఆడగుర్రాలను ఎక్కువ వాడతారు. కానీ ఆ వాడేటప్పుడు ఈ ఆడగుర్రానికి పొరపాటున మొగ్గుర్రం కనపడిందంటే దాని వెనకాల పోతుంది అర్జునుడి ఎగ్గాడే అశ్వత్థామని ఎగ్గాడే దానికి అనవసరం. మొత్తం రథం కట్టు తెంచుకు పడిపోతుంది. అందుకని గుర్రాలకు గంతలు కడతారు. అంతేకాదు ఘోటక బ్రహ్మచర్యం అనే ఒక మాట ఉంది. ఘోటకం అంటే గుర్రం. ఏమిటి గుర్రం బ్రహ్మచర్యం? ఏమిటి గుర్రం బ్రహ్మచర్యం అంటే బలవంత బ్రహ్మచర్యం.
గుర్రం ఎక్కడ ఈ కళ్ళకు కనపడమే కాదు దాని అవయవాల్లో ఏమైనా లేనిపోని స్పందనలు వస్తాయేమో ఆడగుర్రాన్ని చూడగానే లేదా మొగ్గుర్రాన్ని చూడగానే అన్నట్టుగా దాని అవయవాన్ని కూడా బలవంతంగా ఎనపకట్లతో కట్టేస్తారు యుద్ధాల్లో పాల్గొనే గుర్రాలకి ఇలాగా. అదే ఘోటక బ్రహ్మచర్య. ఒక బ్రహ్మచారి అయినవాడు కూడా మనస్సులో ఏమీ కలగదు, ఒకవేళ మనస్సులో కలిగినా బయటికి తెలవద్దుట ఇనపకోసి పెట్టుకుంటాడు. రకరకాలు ఇంకా ఇనపకోచీలు ఇనప కచ్చడాలు కట్టిన మునులే అంటారు. మనుచరిత్రలో వస్తుంది ఆ ప్రయోగం. మా ముందు నిలవలేకపోయిరి అంటుంది దేవతలు వరుధిని వాళ్ళు అంచేది. అంతే, ఇదే ఘోటక బ్రహ్మచర్యం. ఎందుకంటే గుర్రాన్ని మానసికంగాను భౌతికంగాను కూడా అలా బంధించకపోతే పొరపాటున ఆడగుర్రమో మొగ్గుర్రమో దీనికి ఇవతల దానికి కనపడింది అంటే పరిగే ఇంకా. కానీ భగవంతుడు చూడండి ఎలా పెట్టాడు, దానికి ఆ కాంక్ష ఎక్కువ, దానివల్లే దానికి వ్యాధి. ఒక్కసారి పొరపాటున మైథునంలో అది పాల్గొందంటే ఇక ఒక రోజు 24 గంటలు కాదు 48 గంటలు దానికి విశ్రాంతి ఇవ్వాల్సింది, ఇక పరిగెట్టలేదు అది. అంటే అశ్వానాం మైథునోజ్వర చింతాజ్వరో మనుష్యాణం చింతాజ్వరం మనుష్యాణం వస్త్రాణం ఆతపోజ్వర వస్త్రాణం ఆతపోజ్వర అసౌభాగ్యం జ్వరం స్త్రీణం అశ్వానాం మైథునోజ్వర